నమస్తే న్యూస్ సిక్షన్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆకాశంలో సగం అవకాశాల్లో అని చెప్పి ఈ మాటను కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం కానీ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది మహిళలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం పట్టాంచెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన ఆరో వార్డ్ కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంటిని చూసుకుంటూ ఎందుకంటే ఇంట్లో ఆవిడ ఒక భర్తకు భార్య ఇద్దరు పిల్లలకు తల్లి ఇంటిని చక్కబెట్టుకుంటూ ఈ వార్డుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఇక్కడున్న జనాలకు ఏదన్నా సమస్య వస్తే నేనున్నానంటూ వాళ్ళందరికీ అండగా అమ్మగా నిలుస్తూ ఉన్నారు నాతో పాటు గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఉన్నారు ఇవాళ సూపర్ ఉమెన్ అనుకోవచ్చు ఇంకంటే చాలా సాదాసీదాగా కనిపిస్తారు సాధారణంగా కౌన్సిలర్లు కానివ్వండి కార్పొరేటర్లు లేకపోతే ప్రజాప్రతినిధి ఎవరైనా చాలా హడావిడిగా హంగు ఆర్భాటాలు ప్రదర్శిస్తూ ఉంటారు కానీ నా పక్కనున్న సుజాత మహేందర్ రెడ్డి గారు మాత్రం చాలా సింపుల్గా ఉంటారు ప్రజలు తనను గెలిపించింది సేవ చేయటం కోసమే అని చెప్పి చాలాసార్లు ఆవిడ చెప్తూ ఉంటారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా మీకు నమస్కారం యాక్చువల్గా మిమ్మల్ని మేడం అని అలా అనిపించదు మాకు చాలామంది ఇక్కడ స్థానికులు అక్క అంటారు వదిన అంటారు మిమ్మల్ని సో ఏం చెప్తారు ముందు మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ నా తరఫున చాలా సింపుల్గా కనిపిస్తారు చాలా సింపుల్గా కనిపించడమే కాదు మీ నడవడిగా మీ వ్యక్తిత్వం నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను అంటే ఇట్లా ఇట్లా సింపుల్గా ఉండడం చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే ఎట్లా కౌన్సిలర్ అయిన తర్వాత వచ్చిందా చిన్నప్పటి ఉందండి చిన్నప్పటి నుండి ఉందండి సింపుల్గా ఉండడమే ఇష్టం నాకు సో ఇంట్లో ఒక తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాలి మీ భర్తకు భారీగా బాధ్యతలు నిర్వర్తించాలి ఈ వార్డు మొత్తానికి మీరు ఒక తల్లిగా ఉన్నారు సో ఎట్లా ఉంటుందండి ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి మీకు అనుకూలంగా ఉంటుందా ఎలా ఉంటుంది మీ భర్త సపోర్ట్ కానివ్వండి పిల్లల సపోర్ట్ మా భర్త సపోర్టు చాలా బాగుంటుందండి నాకు పిల్లల సపోర్టు బాగుంటుంది పిల్లలకి నేను ఇలా ఉండాలి ఇలా చదువుకోవాలి అలాగా నలుగురితో బాగా కలిసిమెలిసి ఉండాలని నేను చెప్తాను వాళ్ళకి నేను బయటకు వెళ్ళినప్పుడు మా పిల్లలు కూడా కొంచెం మమ్మీ చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కటి గుర్తు చేస్తుంటారు మమ్మీ మాస్క్ పెట్టుకోండి బయటకు వెళ్ళినప్పుడు కరోనా కరోనా వైరస్ ఎక్కువ ఉన్నప్పుడు గుర్తు చేసి మరి మాస్క్ బయట దాకా తెచ్చి తెచ్చి ఇచ్చిన రోజులు సందర్భాలు ఉన్నాయి చాలా చోట్ల మేము చూస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు భర్తల దేపెత్తనం ఉంటుంది భార్యలు కేవలం ఇంట్లోనే ఉంటారు భర్తలు వెళ్ళి అన్ని పనులు చక్కబెడతారు వాళ్ళే కౌన్సిలర్ లాగా ఫీల్ అవుతారు ఎట్లా మీ ఇంట్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి నిజంగానే మహేందర్ గారు బాగా ఫ్రీడమ్ ఇస్తారు మీకు ఫ్రీడము ఫుల్ బ్యాక్ సపోర్ట్ తనే ఉంటారు నాకు మావారు తను బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను కౌన్సిలర్గా నామినేషన్ చేయడం కానీ బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నిక కానీ జరిగింది మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వాలిటీ ఈక్వాలి ఈక్వల్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను మీరు కౌన్సిల్ విషయానికి వస్తే మీ వార్డుకి సంబంధించి కౌన్సిలర్గా అన్ని కార్యక్రమాలకి మీరే వెళ్తారు నేను అవసరమైనప్పుడు సలహాలు సూచనలు మీరు ఆయన అడుగుతారా కొన్ని తను అడుగుతాను కొన్ని తనకు చెప్తాను కొన్ని తను చెప్పినట్టు నేను కూడా వింటాను తను కూడా నేను చెప్పింది తను కూడా ఒక్కొక్కసారి తను తనకు తెలిసిందే కాకుండా నేను చెప్పింది కూడా తను అర్థం చేసుకుంటారు రాజకీయాల్లో ప్రోటోకాల్ ప్రోటోకాల్కి సంబంధించిన ప్రోగ్రాం నేను వెళ్తానండి మిగతా కొన్ని కొన్ని వాటికి నేను అటెండ్ అవ్వగలుగుతాను ఒక్కొక్కసారి తను మాత్రం కొంచెం ఎక్కువ నాకన్నా ఎక్కువ చూస్తుంటాడు ఎందుకంటే నేను గృహిణిగా కొన్ని సందర్భాల్లో వెళ్ళలేకపోతుంటాను పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో ఇంటి పనుల వరకు కొద్దిగా తొందరగా ఒక్కొక్కసారి అటెండ్ అవ్వలేకపోతాను ప్రోటోకాల్ మొత్తం వరకు కంపల్సరీ నేనే వెళ్తానండి నేను ఇందాక ఒక మాట చెప్పాను చాలా చోట్ల మేము కూడా చూస్తూ ఉంటాం కౌన్సిలర్గా ఉన్న లేడీ ఉంటే భర్తే మొత్తం చూసుకుంటారు అసలు ఆవిడ్ని ఇంట్లోనే పెడతారు వీళ్ళే బయటకు వెళ్ళి కౌన్సిలర్ లాగా ఫీల్ అవుతారు అని మనందరికీ తెలుసు మీ విషయంలో ఎట్లా ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అనేది అంటే చెప్తారా మీ నువ్వు అన్నిట్లో పాల్గొనాలమ్మా నువ్వు చాలా నేర్చుకోవాలని ఎట్లా మహేందర్ రెడ్డి చెప్తారా చెప్తారా ఈ విషయంలో అయితే చెప్తారు మనము నలుగురిలో వెళ్ళి మాట్లాడుతుంటే తిరుగుతుంటేనే మనకి వాళ్ళ సమస్య ప్రజల సమస్య ఏంటి అని అడిగి తెలుసుకోవాలి చేయి మనం దగ్గరుండి చేయించాలి నిలబడి ఇంకేవైనా కావాలి ఏవైనా పనులు వాళ్ళకి పర్సనల్గా కానీ ఆఫిషియల్గా కానీ ఏవైనా చేస్తూ ఉంటే మా రోజా మా చైర్పర్సన్ దగ్గర చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్తూ తన దగ్గర తీసుకెళ్ళి చెప్తూ ఉంటాం తను కూడా మాకు మా మాట కంపల్సరీ మాకు విలువ మా మాటకి విలువిస్తూ తను కూడా చేయిస్తుందండి పనులు సపోర్ట్ చేస్తుంది బాగా అంటే ఈ వార్డ్కి సంబంధించి ఆరో వార్డు అంటే కొంచెం పెద్ద వార్డు అనుకోవచ్చు బాలాజీ నగర్తో పాటు కేబీఆర్ కాలనీలో కొంత భాగం ఈ వార్డులో ఉంది సరే మీరు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అసలు సుజాత అనే వ్యక్తి పెద్దగా బయటికి రాదు ఆమెకు మాట్లాడటం రాదు అని చెప్పి చిన్న చూపు చూసేవాళ్ళు కూడా ఉంటారు మీ వాటికి సంబంధించి అప్పుడైనా బాధ అనిపిస్తుందా అండి ఎప్పుడైనా ఎప్పుడన్నా ఎవరైనా అన్నారట్లా మీ మీ ఎదురుకొచ్చి ఎవరు అనలేదండి మేము అంటే వాళ్ళకి ఆ ఛాయిస్ ఛాయ్స్ ఇవ్వడానికి అవకాశం లేదని నేను అనుకుంటానండి ఎందుకంటే వాళ్ళు ఏ ఏ పని ఉందన్నా ఫోన్ చేసే ఫోన్ చేసినా మినిమం వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలిసి సమస్య చెప్పకపోయినా ఫోన్ ద్వారా అయినా కానీ మేము ఏ పని అయినా చేయగలుగుతామండి మూడు డ్రైనేజీ కానీ వాటర్ సమస్య కానీ ఇంకా వీధి వీధి దీపాలు ఏవి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము చేయిస్తున్నామండి అది వాళ్ళు మనసులో అనుకుంటారేమో కానీ బయటకు మాత్రం అన్నట్టుగా మాకు తెలియదండి అంటే ఎట్లా అండి ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఒక వార్డుకి కౌన్సిలర్ అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే లోకల్లో మీరు చేయగలిగే పనులు చాలా ఉంటాయి డ్రైనేజీకి సంబంధించిన పనులు కానివ్వండి రోడ్లు లైట్లు ఇవన్నీ మనిషికి బాగా ఉపయోగపడేవి కౌన్సిలర్ అంటే చిన్న పదవేం కాదు సో ఎప్పుడైనా చిన్నప్పుడు అనుకున్నారా అసలు ఈ బాధ్యత వస్తుంది రాజకీయాల్లోకి వెళ్తాను ఇట్లా మాట్లాడగలుగుతానని నాకు చిన్నప్పటి నుండి రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కాకపోతే ఈ అవకాశం వస్తుంది నేను ఇలాగా ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి నేను ఎప్పుడు అనుకోలేదు అనుకోకుండా వచ్చింది అనుకోకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానండి మా మా భర్త సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను కూడా అందులో చురుగ్గా పాల్గొంటున్నాను సరే రాజకీయాలు అన్న తర్వాత మీరు ఎన్ని పనులు చేసిన ఇతర పార్టీల వాళ్ళు కానివ్వండి మీ ప్రత్యర్థులు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు ఈ వార్డులో వీళ్ళు ఏం పనులు చేయరు జనాలకు పెద్దగా అందుబాటులో ఉండరు సుజాత గారు కానివ్వండి భర్త మహేందర్ రెడ్డి గారు కానివ్వండి ఇట్లా అంటూ ఉంటారు మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఒక మహిళగా మనసులో ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మాకు తోచినంత మాకున్నంతలో మేమేమి ధనవంతులమేమి కాదండి మీకు కూడా తెలిసే ఉంటుంది మాకున్నంతలో మేము జనాలకి సహాయం చే పేదవాళ్ళకి పేదవాళ్ళకి ప్లస్ డోర్ టు డోర్ కొందరు కొందరు మేము ఇచ్చినవి రిసీవ్ చేసుకోలేదు మాకు వద్దు లేని వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు ఏవైనా బియ్యం కానీ కూరగాయలు కానీ పప్పు నూనెలు ఏదో మాకున్నంతలో మాకు తోచినంత మాకు ఇచ్చినంతలో మేము వాళ్ళకి సహాయం చేయ చేసామని అనుకునే వాళ్ళు ఎన్ని అనుకున్నా మేము మాత్రం చేసేది మాకు ప్రజల సా అండదండలు ఉన్న ఉన్నన్ని రోజులు మేము మాత్రం మా చేతనైన సహాయం చేస్తూనే ఉంటాం కౌన్సిల్లో ఒక్కొక్కసారి మీరు గొంతెత్తి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మీ వార్డు సమస్యలు మీకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అవసరం సాధారణంగా మీ బొల్లారా మున్సిపాలిటీలో కౌన్సిల్ మీటింగ్ అంటే ఎప్పుడే గొడవ జరిగిందో తెలియదు అంతమంది పురుష కౌన్సిలర్ల మధ్య మీరు గొంతెత్తి మీకోసం ప్రశ్న అడగాల్సి వస్తుంది అడుగుతారా ఎట్లా అనిపిస్తుంది మీకు ధైర్యం ఏముందండి మన సమస్య మనము నలుగురిలో కూర్చొని మాట్లాడినప్పుడు అడిగితేనే మనకు అక్కడ దాకా తీసుకెళ్ అధికారుల దృష్టికి కానీ చైర్పర్సన్ దృష్టికి కానీ తీసుకెళ్ళి అడిగితేనే మనకు ఫలానా సమస్య ఉంది దాన్ని పరిష్కరించాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తేనే తెలుస్తుంది కదండి మాట్లాడతామండి భయం ఏం భయం ధైర్యం ఏమీ లేదండి మామూలుగా మాట్లాడతాం అంటే మామూలుగా ఇందాక నేను అన్నట్టు కొన్ని కొన్నిసార్లు మీ కౌన్సిల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి సరే రాజకీయాల్లో వర్గాలు ఉన్నాయి కాబట్టి గొడవలు జరిగినప్పుడు అంతమంది మగవాళ్ళ మధ్య మీరు లెగి మీకు కావాల్సింది అడుగుతూ ఉంటారు అప్పుడు ఏమి బెరకేమి ఉండదా గుండెల్లో అనేది నా ప్రశ్న ఉండదండి ఉండదు అది జనాల కోసం అడుగుతున్నామండి మన సొంతంగా అడగట్లేదు కదా బెరికి పడడానికి అందుకు కొంచెం బాగా ఉత్సాహంగా అడగాలనిపిస్తుంది ఇంకా కౌన్సిల్లో చైర్మన్గా ఒక మహిళ ఉన్నారు ఆవిడ కూడా మహిళల కష్టాలు తెలుసు ఎట్లా ఉంటుందండి వాళ్ళ నుంచి రెస్పాండ్ అంటే మీరు ఏదన్నా సమస్య తీసుకెళ్ళినప్పుడు మీ వార్డుకి సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఎంతవరకు ఆ పనులు సాకారం అవుతాయి మా రోజాబాల్రెడ్డి గారు మేము తీసుకెళ్ళిన సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ మాకు చేసి మేము ఆమె దృష్టికి తీసుకెళ్తే తీసుకెళ్తే వరకు మేము అక్కడ దాకా వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి చేయిస్తున్నారు వాళ్ళు బాగా మా మా ప్రశ్నలకు కానీ మా పనులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సపోర్ట్ చేస్తున్నారండి రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సాధారణంగా రోజు వార్తలో చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఏదో ఒక గ్రామంలో కానివ్వండి మహిళల మీద ముఖ్యంగా మూడు సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే మూడు సంవత్సరాలు కూడా కాదు ఐదు ఆరు నెలల ఐదు నెలల పాపతో మొదలుపెట్టి అరవై ఏళ్ళ ముసలమ్మల వరకు అగైత్యాలు జరుగుతూ ఉన్నాయి దారుణంగా అత్యాచారాలు చేసి చంపేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు ఒక తల్లిగా ఎట్లా అనిపిస్తుంది అండి బాధ అనిపిస్తుందా మీకు ఆ విషయానికొస్తే చాలా బాధిస్తుంది అండి టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు కల్లెంబటి నీళ్ళు కూడా వస్తాయండి కానీ అంటే ఒక మహిళ మహిళ పడుతున్న బాధ మహిళకే బాగా అర్థమవుతుందండి కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు మరి పసి పసికందుల్ని కూడా కొన్ని మానవ మృగాలు చేరిచి చంపేసి ఎక్కడో పడేసి వాళ్ళ అడ్రస్ కనీసము చూసుకోవడానికి కూడా లేని లేకుండా కాల్ చేసి అవన్నీ చేసిన సందర్భాలు కూడా టీవీలో న్యూస్లో కానీ డైరెక్ట్గా అంటే మనం చూడలేదండి ఇప్పటి వరకు న్యూస్లో కానీ బాగా చలించిపోతుందండి మనసు మాత్రం చాలా అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రెండు పాయింట్లు గమనించాలి సరే అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఎవరైతే చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే తప్పించుకొని పోతారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా ఘటనలు అట్లా జరిగాయి సో ఇట్లా చేసేవాళ్ళని ఏం చేస్తే బాగుంటుందని ఒక మహిళగా చెప్పదలుచుకున్నారు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళని కఠినంగా మరి టైంలో ఎలాంటి క్షోభను అనుభవిస్తారో అంతకంటే రెట్టింపు హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ రెట్టింపు క్షోభతోని శిక్ష విధించి వాళ్ళ వాళ్ళకు కూడా శిక్షను విధిస్తే బాగుంటుందని గవర్నమెంట్ని కానీ రాజకీయ నాయకులకు కానీ నా ద్వారా మెసేజ్ తెలియజేస్తున్నాను మీకు సంబంధించి ఈ వార్డులో కూడా మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఒక మహిళ వచ్చి మీకు చెప్తుంది ఇంట్లో వాళ్ళు ఆయన తాగి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని చెప్పి మీరు వెంటనే ఆయన పిలిపించడం మహేందర్ రెడ్డి గారు మీరు పిలిపిచ్చి ఆ రోడ్డు మీద కేకలేసి ఆయన ఇంటికి పంపించారు నేను చూశాను ఆ రోజు సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎట్లా భార్య భర్తలకు ఎట్లా సర్ది చెప్తారు తాగి వచ్చి కొడుతూ ఉన్నాడని ఆవిడ చెప్తూ ఉంది కదా మొన్న తాగి మత్తుకు బానిసై ఎందరో అలాంటి హింసలకి గురి అవుతూనే ఉన్నారు మహిళలు చాలా చూస్తూ ఉన్నాం మా వాటిలో కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు కాకపోతే మా దృష్టికి కొంతమంది వస్తారు కొంతమంది రారు కొంతమంది వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి సర్ది చెప్తామండి సర్ది చెప్పి ఇద్దరికి విడివిడిగా చెప్తాము ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పే మాటలు కూడా చెప్తాము చెప్పిన తర్వాత కూడా వినకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి చెప్తాము ముందు పోలీస్ వారికి వారికి కూడా మేము ఫోన్ చేసి సర్ది చెప్పమని కలిసి ఉండమని చెప్పమని ఫస్ట్ పోలీస్ వారిని కోరుతామండి మేము మీ వార్డుకి సంబంధించి మీరు ఇనిషియేషన్ తీసుకొని ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం మొక్కలు నాటుతూ ఉన్నారు స్వచ్ఛ భారత్ లాగా మీ వార్డులో చేస్తూ ఉన్నారు దానికి చాలామంది యువకులు వస్తూ ఉన్నారు చెత్త అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు మొక్కలు నాటుతూ ఉన్నారు ఈ ఐడియా ఎవరిదండి మీదే అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు బయట ఈ ఐడియా మీదేనా మాదేనండి మాదే ఎవరు మాకు ఎవరు సలహా ఇవ్వలేదండి ప్రతి ఆదివారం అంటే ఆ రోజు సెలవు దినం కదండి మ్యాక్సిమం అందరికీ సెలవు దినం ఉంటుంది ఈ కాలేజు యూత్ యూత్ పిల్లలకి వాళ్ళు మేము వస్తా వస్తా రండి అంటే మేము మేము వస్తామని వాళ్ళు ఇంకా మాకు బాగా ఉత్సాహంగా వచ్చి ముందుకు ముందుకొచ్చి నిల్చుంటారు ప్రతిదీ మేము చెప్పగానే కాదనకుండా చేస్తారు చెత్త శుభ్రం చేయడం కానీ మొక్కలకు నీరు పోయడం కానీ మొక్కలు నాటడం కానీ ఇప్పుడు ప్రతి సండే అని కాదండి మీ రాజకీయంలో రాకముందు నుంచైనా మొక్కలు నాటడం అలాంటి పనులంటే ఇంట్రెస్ట్ ఉండేది కాకపోతే ఇంకా కొంచెం బాగా ఉత్సాహంగా పనిచేస్తున్నామండి యువ యు యువకులతో పాటు మేము కూడా మాతో పాటు వాళ్ళు కూడా చేస్తున్నామండి విషయాన్ని గమనించాలి బొల్లారంలో చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటాం బాలాజీ నగర్లో ఏ కార్యక్రమం చేసినా ఇంతమంది యువకులు సుజాత గారి వెనకాలనో మహేందర్ రెడ్డి వెనకాల ఎట్లా ఉంటున్నారు అసలు వీళ్ళందరినీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అనే ప్రశ్న చాలామందికి ఉంది ఏంటి ఎట్లా వాళ్ళని ఎట్లా మీ దగ్గరికి చేర్చుకోగలుగుతున్నారు ఏం చెప్తారండి అంతమంది యువకులు మా వారితో ఉండడం అంటే ఇప్పుడు విషయం కాదండి అది గత పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఉంటున్నారండి కాకపోతే ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఉంటున్నారని కొంచెం మీకు ఆలస్యంగా తెలిసిందనుకుంటున్నాం మేమైతే మా పిల్లలు మా పిల్లలు మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలతో పాటు వాళ్ళని కూడా మా పిల్లల్లాగానే లాగానే చూసుకుంటామండి ఏదైనా వాళ్ళకి పర్సనల్ సమస్యలు రావడం ఏదైనా హెల్త్ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఏదైనా ఉద్యోగాలు కావాలన్నా అన్నిటికీ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారండి అంటే బ్యాచిల్ బ్యాచిల్గా ఉన్నారు మాకు అభిమానులు ఇప్పుడు వీళ్ళు వీళ్ళని మీరు చూస్తున్నారు కాకపోతే మా మా చిన్న మా పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళకి మా మహేందర్ రెడ్డి గారికి బ్యాచిల్ బ్యాచిల్గా ఒక రెండు మూడు బ్యాచిలు ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి పిల్లలు అయినారు వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా అయ్యారండి అప్పటి నుండి ఉన్నారండి ఇలాంటి యూత్ పిల్లలు మా వారి వెనకాల మా వెనకాల వాళ్ళ సపోర్ట్ వల్లే మేము కూడా రాజకీయాల్లో ఇంకా కొంచెం టివ్గా కొనసాగుతున్నామండి సో ఏం చెప్పదలుచుకున్నారండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చినప్పుడు అందరూ మహిళల గురించి చాలా చక్కగా పోగొడతారు మహిళల్ని ఇంటర్వ్యూలు తీసుకుంటారు ఛానల్ అన్ని ఛానల్ వాళ్ళు ఆ ఒక్కరోజు మహిళల్ని బాగా రెస్పెక్ట్ చేస్తారు పూజించినంత పని చేస్తారు కానీ ఆ ఒకరోజు గడిచిన తర్వాత మళ్ళీ ఇవే అఘాయిత్యాలు అవే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు ఇవన్నీ కొనసాగుతాయి సో మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ బాగా ఫస్ట్ క్లాస్ వచ్చి వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన మహిళలు కూడా ఏదన్నా చిన్న ఘటన జరిగితే ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు వెళ్తూ ఉన్నారు అసలు మహిళలకి ఏం కావాలి ఏం చెప్తారు ఎట్టి పరిస్థితిలో మహిళలకు ఇచ్చే మెసేజ్ నా తరపున ధైర్యం ఏమాత్రం ధైర్యాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు మెయిన్ ఆత్మహత్య చేసుకునే చేసుకునేంత పిరికితనం ఉండొద్దు మెయిన్ పిరికితనం మెయిన్ అది రాకూడదండి ఎవ్వరికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను ఫైనల్గా అసలు ఏం తింటారు సుజాత గారు ఇంత యాక్టివ్గా ఉంటారు పొద్దున కార్యక్రమానికి వస్తే మధ్యాహ్నం ఎర్ర టెండ్లో కూడా నిలబడి డ్రైనేజీలు తీపిచ్చారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు మేము కూడా చూస్తాం ఆ డ్రైనేజీలు తీసే సమయంలో కూడా మీరు అక్కడ నిలబడి ఉంటారు ఎట్లా అండి అంత యాక్టివ్గా ఎట్లా ఉంటారు పొద్దున్నే కాదండి మేము అసలు బ్రష్ కూడా చేయమండి ఒక్కొక్కసారి డ్రైనేజీ జామ్ అయిపోయిందమ్మా అని వస్తారు అది లేకపోయే లేక సమయానికి ఇంట్లో లేకపోయారు అనుకోండి నేను వెళ్తానండి నేను వెళ్ళి ఆ పని చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి అప్పుడు ఫ్రెషప్ అయ్యి ఏదైనా ఫుడ్ తీసుకోవడం జరుగుతుందండి ఒక్కొక్కసారి పొద్దున్నే వెళ్ళి చేయించిన సందర్భాలు ఉన్నాయి అన్ని ఫొటోస్ కానీ మేము గ్రూప్లో కానీ పెట్ట కొన్ని ఏవో కొన్ని పెడతాం కొన్ని పెట్టమండి మెయిన్ మెయిన్ ఏవో ఒకటి పెడతాము అన్ని అన్ని సందర్భాల్లో మాకు ఫోటో తీయడానికి కూడా ఎవరు ఉండరండి అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి మేము ఒక్కరం కూడా వెళ్ళి చేసే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటి ప్రశ్నలు నేను అడుగుతాను ఒక్క మాటలో సమాధానం చెప్పాలి సుజాత మహేందర్ రెడ్డి గారికి ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం వెజ్జా నాన్ వెజ్జా నేను నేను నాన్ వెజ్ ఇష్టపడనండి వెజ్జా ఇష్టపడతాము ఎక్కువ మహేందర్ గారికి నాన్ వెజ్ ఉండాల్సిందేమో లేదండి తను కూడా తక్కువ నాన్ వెజ్ తక్కువ వెజ్ ఎక్కువ ఇష్టపడతారండి ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు మీ భర్త ఇద్దరు పిల్లలు వీళ్ళ ముగ్గురులో మీకు ఎవరంటే బాగా ఇష్టం ఆ క్వశ్చన్ ఇస్తే ఆ ప్రశ్న ఇస్తే నేను సమాధానం ఒక్కరు అని చెప్పలేమండి ముగ్గురు అంటే ముగ్గురు సమానమే నాకు ముగ్గురు అంటే ఇష్టమే అంటే ఇంత యాక్టివ్గా ఉంటారు కదా యాక్టివ్గా ఉండటం కోసం ఏమన్నా మీరు పర్సనల్గా యోగా లాంటిది కానివ్వండి ప్రశాంతత కోసం మెడిటేషన్ అట్లైనా చేస్తారు ఏం చేయమండి మేము గ్రీని కాబట్టి ఇంట్లో పనులు చక్క పెట్టుకోవడమే మాకు పెద్ద యోగా అవుతుందండి రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు సుజాత గారు చాలా తక్కువగా ఛానల్స్ ముందుకో లేకపోతే ఇంటర్వ్యూలకి వస్తుంటారు ఎందుకంటే ఆవిడ కేవలం పని మాత్రమే చేస్తారు పెద్దగా ఆర్భాటాలకు వెళ్ళరు ఛానల్ వాళ్ళు కూడా ఎప్పుడైనా వచ్చి ఏదైనా మాట్లాడండి వార్డులో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు అన్నప్పుడు ఆవిడ వెనకనే ఉండిపోతారు అంటే మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు ఆవిడని ఇంటర్వ్యూకి ఒప్పించడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది నా పక్కన మీరు చూస్తూ ఉన్నారు సుజాత మహేందర్ రెడ్డి అనే వ్యక్తి చాలా సింపుల్ మనిషి వీళ్ళు ఇల్లు కూడా పెద్ద హడావిడిగా ఏం లేదు ఒక చిన్న సాధారణ గృహిణిగా ఉన్నారు అట్లనే తమ వార్డు ప్రజలు గెలిపించారు కాబట్టి ఒక బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తూ తనకు కుటుంబం ఎంత ముఖ్యమో బొల్లారంలోని ఆరో వార్డు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆవిడ చెప్తున్నారు చెప్పడం మాత్రమే కాదు దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆవిడ చేస్తున్నారు ఎందుకు ఒక మాట చెప్పారు పొద్దున్న లెగంగానే డ్రైనేజీ అయిపోయిందని చెప్పి చాలామంది ఇంటికి వచ్చినప్పుడు కనీసం మొహం కూడా కడుక్కోకుండా బ్రష్ చేయకుండా వెళ్ళి ఆ డ్రైనేజీలు క్లీ క్లియర్ చేపించిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను నిజంగానే కౌన్సిలర్ అంటే చిన్న పదవేమీ కాదు ఒక కౌన్సిలర్ నిజంగా తన బాధ్యతను నిర్వర్తిస్తే ఆ వార్డు చాలా చక్కగా ఉంటుంది దానికి నిదర్శనంగా ఆరో వార్డు నిలబడుతూ ఉంది రాబోయే రోజుల్లో ఆరో వార్డుని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక్కడ కౌన్సిలర్గా ఉన్న సుజాత మహేందర్ రెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా సుజాత గారు మీరు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కూడా కోరుకుంటుంది మరొకసారి మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్ వీడియో జోన్లీ రంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి